అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మనం హిస్టరీ క్విజ్ చూద్దాం. ఈ వీక్లో ఏదైతే థియరీ పార్ట్లో హిస్టరీ కవర్ చేసామో దాని మీద ప్రధానంగా ఫోకస్ చేద్దాం, హిస్టరీ బిట్స్ అనేది. మరి ఈ వీక్లో ప్రధానంగా మనం వేటిపైన ఫోకస్ చేసాం? హిస్టరీ, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్, జైన్ ఆర్కిటెక్చర్ గురించి ప్రధానంగా ఫోకస్ చేసాం. కాబట్టి మనము ప్రశ్నలు వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేద్దాం. సో అందరూ వచ్చేసినట్లేనండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. హిస్టరీ అవన్నీ చూశారనుకుంటున్నాను. సో నోటిఫికేషన్ రావట్లేదు అని కొంతమంది అంటున్నారు, అందుకని నోటిఫికేషన్ పైన ఎప్పుడూ రిలే అవ్వద్దండి. గుడ్ ఈవినింగ్ అండి, రజనీ గారు హాయ్ అండి, రంగాచారి, రాకేష్, కోలకలేటి. నోటిఫికేషన్ పైన ఎప్పుడూ రిలే అవ్వద్దు. అలారం పెట్టేసుకోండి, 9 o'clock అంటే మనకి 8:58 అట్లా అలారం పెట్టేసుకుంటే ఆ టైం కల్లా మన ఛానల్కి వస్తే లైవ్ అని వీడియో కనబడుతుంటుంది, సో దట్ మీరు జాయిన్ అయిపోవచ్చు. గుడ్ ఈవినింగ్ రేష్మా షేక్ గారు, రాజశేఖర్ గురు, ప్రకాష్ నాయక్, నాగ, చిన్న, గౌతమి, ఏకలవ్య సాహిత్యం. సో ఏంది అంటే మనకి అలారం పెట్టేసుకోండి, ఎట్ ద సేమ్ టైం క్లాసెస్ అప్పుడు కూడా అప్పుడప్పుడు నోటిఫికేషన్, యూట్యూబ్ జనరల్గా కొంచెం డిలే ఉండొచ్చు యూట్యూబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి, అందుకనే మన క్లాసెస్ టైమింగ్స్కి కూడా అలారం పెట్టేసుకోండి. ఎట్ ద సేమ్ టైం మనకి జీజేపీ బిడ్ బ్యాంక్లో ప్రశ్నలు ఏవైతే ఉంటున్నాయో మనకి క్వశ్చన్స్ డైలీ కవర్ చేయండి. అంటే ఐ డోంట్ నో వెదర్ అందరూ కవర్ చేస్తున్నారా యాజ్ ఇట్ ఈస్ ఆ రోజుకి ఈ రోజుకి. ఒకవేళ మిస్ అవుతుంటే మాత్రం కవర్ చేసేసేయండి. డెఫినెట్లీగా జీజేపీ బిడ్ బ్యాంక్లో మనకి ఇందులో హిస్టరీకి సంబంధించి, ఇండియన్ జియోగ్రఫీకి సంబంధించి, పాలిటీ, ఎకానమీ, అదేవిధంగా ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా బిట్స్ అనేది డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది మీరు ఏ డేకి ఆ డే కవర్ చేసేయండి. ఎవ్రీ వన్ ఆఫ్ యూ వెల్కమ్ అండి. ఇంకా సో అందరు రెడీ అంటే స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసినట్లే కండి అందరూ ఆల్మోస్ట్. యా మనం ప్రధానంగా బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ వాటిపైన చూద్దామండి. బుద్ధిస్ట్ అండ్ జైన్ ఆర్కిటెక్చర్ వాటిపైన చూద్దాం ప్రశ్నలు, ఎందుకంటే మనం థియరీ పార్ట్లో వాటి గురించి ఎక్కువగా చూసాము. సో థ్యాంక్ యూ అండి రంగాచారి గారు, విజయలక్ష్మి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం స్టార్ట్ చేసేద్దాం. అందరూ వచ్చేసినట్లుగా అండి. ఇందాక ఎకానమీ అయితే మీరు చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. హిస్టరీలో కూడా ఈ ప్రశ్నలు ఏవైతే ఉంటాయో మనకి ఈ టాపిక్ మీద కాబట్టి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తున్నాను మ్యాక్సిమం. ఒకవేళ ఏదన్నా ప్రశ్న కనుక తెలియని ప్రశ్న వస్తుంటే అది మీరు అరే తెలీదు అని చెప్పి తీసుకోకూడదండి. ఎప్పుడన్నా మనం క్విజ్లో కానీ ఎగ్జామ్లో కానీ ఎప్పుడన్నా ఒక తెలియని ప్రశ్న వస్తే ఇంకా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, ఎస్ ఒక కొత్త పాయింట్ నేర్చుకోవడానికి నాకు ఛాన్స్ వచ్చింది అని. ఈ క్విజ్లో కూడా ఏమైనా తెలియని క్వశ్చన్స్ వస్తే అరే నాకు తెలీదు అని డౌన్ కాదు, యాక్చువల్లీ ఎస్ ఒక కొత్త పాయింట్ నేర్చుకున్నాను అని ఎలివేట్ అవ్వాలన్నమాట. సో లెట్స్ బిగిన్ ది క్విజ్. శుభ సాయంత్రం అండి సత్య గారు. ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇక్కడ చూడండి. Which of the following is the oldest stone structure in India and was commissioned by the Mauryan King Ashoka? అంటున్నాడు. కిందవాట్లో భారతదేశంలోని పురాతన రాతి నిర్మాణం ఏది? ఆ రాతి నిర్మాణంని మౌర్య రాజు అశోకుడు నియమించాడంట. అంటే ఆ రాతి పురాణం కమిషన్ చేశాడు అంటే నిర్మించాడు, దగ్గర ఉండి సూపర్విజన్ చేసి నిర్మించాడు అని. అది ఏమిటి అనేది ప్రశ్న. సో ఇవన్నీ మంచి క్వశ్చన్స్ అండి. ఈరోజు క్విజ్లో కూడా హిస్టరీకి సంబంధించి కూడా మనం ఏదైతే చూస్తున్నాం అన్నీ మంచి క్వశ్చన్స్. అంటే డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ మనం ఏదైతే క్వశ్చన్ చూస్తున్నామో డైరెక్ట్గా మీకు ఎగ్జామినేషన్ పేపర్లో కానీ సిస్టమ్ కంప్యూటర్లో కానీ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీ ముందు ఉండడానికి స్కోప్ ఎక్కువ. డైరెక్ట్ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ మీకు రావచ్చండి. కాబట్టి యా ఫస్ట్కి టుమారో క్లాస్ టైం టేబుల్ అంటున్నారు రవితేజ గారు. మార్నింగ్ 10 to 10:30 అండి. మార్నింగ్ 10 to 10:30 ఒక క్లాస్, 10:30 to 11 ఇంటర్వెల్, 11 to 11:30 ఒక క్లాస్ లైవ్. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనకి ఈవినింగ్ టైమ్స్లో 4 p.m. కి 6 p.m. కి స్ట్రీమింగ్ ఉంటాయి అనమాట. లైవ్ క్లాస్కి స్ట్రీమింగ్ ఉంటాయి, స్టాటిక్ జీకే అండ్ ఇంకా సైన్స్ 1కి. చాలామంది అయితే ఏ అని చెప్పారు. గుడ్ ఆనంద్ గారు బి అంటున్నారు. ఓకే, ఆల్మోస్ట్ ఎక్కువ మంది అయితే ఏ అంటున్నారు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి
సాంచి స్థూప ఉందండి. శాంతి స్థూప ఎక్కడ ఉంటుంది? మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి స్థూపంని అశోకుడు నిర్మించాడు. ఈ శాంతి స్థూప అనేది మన భారతదేశంలో ఉన్న అతి పురాతన రాతి నిర్మాణం, ఓల్డెస్ట్ స్టోన్ స్ట్రక్చర్ అనమాట శాంతి స్థూప. శాంతి స్థూప గురించి మీకు ఇమేజ్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసేకండి థియరీ క్లాస్లో. సో అదనమాట. సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సాంచి అండ్ సారనాథ్కి సాయిబ్రహ్మం గారు డిఫరెన్స్ చెప్పమంటున్నారు. సాంచి అనేది మధ్యప్రదేశ్లో ఉంటుందండి, సారనాథ్ అనేది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది సాంచిలో స్థూపం నిర్మించారు కాబట్టి దాన్ని సాంచి స్థూపం అంటారు, సారనాథ్లో నిర్మించిన స్థూపాన్ని సారనాథ్ స్థూపం అంటారు. సో బేసికలీ ఏరియాస్ అండి, ఇవి కంప్లీట్లీ డిఫరెంట్ ఏరియాస్ అనమాట. డిఫరెన్స్ అంటే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాన్యుమెంటల్ స్థూప వాస్ ఎస్టాబ్లిష్డ్ బై ద కుషాన్ కింగ్ కనిష్క డ్యూరింగ్ ద 2nd century BC. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో కుషాన్ రాజు అయినటువంటి కనిష్కుడి చేత నిర్మించబడ్డ స్థాపించబడ్డ స్మారక స్థూపం ఏది అంటున్నాడు ప్రశ్న. ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ క్వశ్చన్, ఇందాకేమో సాంచి స్థూప గురించి అడిగాడు, ఇక్కడేం అడిగాడు అశోకుడు అనమాట. ఇక్కడ 2nd century BC కుషాన్ రాజు కనిష్కుడు నిర్మించిన స్థూపం ఏది అనేది ప్రశ్న, సెకండ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ని టైం తీసుకోండి, పర్వాలే, బాగా అర్థం చేసుకోండి ప్రశ్నని, ఏం అడుగుతున్నాడు, ఏం డిమాండ్ చేస్తున్నాడు క్వశ్చన్లో. సో అప్పుడు ఆన్సర్ చేయండి. 2 అని పెట్టి ఆన్సర్ చేయండి. చాలామంది అయితే సి అని చెప్తున్నారు, చాలామంది. ఆల్మోస్ట్, యా గుడ్, రమేష్ పేడి గారు, రంగాచారి, కోటేశ్వరరావు, గుడ్ అండి. చాలామంది, వినోద్ రెడ్డి, ఎవ్రీవన్ సి అంటున్నారు. మేబీ కుషాన్స్ అంటే కనిష్క కాబట్టి, ఆ గాంధార రీజియన్ కాబట్టి, అక్కడ పెషావర్ అక్కడ ఉంటుంది కాబట్టి అని. లైక్ వాట్ ఎట్లా అంటే, వాట్ ఎవర్ లింక్ యూ హ్యావ్ మేడ్, గుడ్, అది రైట్ అని అండి. మీరు ఏమైతే లింక్ పెట్టుకున్నారో, ఎందుకు అంటే దీనికి ఆన్సర్ పెషావర్ స్థూపం అనమాట. ఈ పెషావర్ స్థూపం అనేది 2nd century BC కనిష్కుడు నిర్మించాడు. సో పెషావర్ స్థూప ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. గుడ్ అండి, ఇదైతే బాగా చెప్పారు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. విచ్ ఆఫ్ ద స్థూప వాస్ ఫౌండెడ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ద గ్రేట్ మహాదేవ భిక్షు ఎమిసరీ ఆఫ్ ఎంపరర్ అశోక. మనకి అశోకుడి యొక్క రాయబారండి ఇతను, మహాదేవ భిక్షు అన్న అతను అశోకుడి యొక్క దూత అనమాట, రాయబారి. అతను పర్యవేక్షణలో ఒక చాలా ప్రసిద్ధిగాంచిన స్థూపం నిర్మించబడింది. అది ఏ స్థూపం అంటున్నాడు? ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇది అశోక చక్రవర్తి యొక్క దూత అయినటువంటి మహాదేవ భిక్షు అతని పర్యవేక్షణలో ఒక స్థూపం స్థాపించబడినది, ఏది అది అంటున్నాడు. విచ్ ఆఫ్ ద స్థూప వాస్ ఫౌండెడ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ది గ్రేట్ మహాదేవ భిక్షు హూ ఈజ్ అన్ ఎమిసరీ ఆఫ్ ద ఎంపరర్ అశోక. ఎమిసరీ అంటే దూత, రాయబారి, అట్లా ఏదన్నా. సాంచియా, అమరావతియా, పిషావర, నాగార్జునకొండ స్థూపాన. సో 3కి ఆన్సర్ ట్రై చేయండి. యా రాజమశేఖర్, అదే అనుకున్నాం, పెట్టేం ఆప్షన్ అంటారు. అవునండి, అట్లాగనే మనం ఆలోచించాలి. యాక్చువల్లీ ఎగ్జామ్స్లో ఎప్పుడన్నా ప్రశ్న రాదు అనుకోకూడదు. మనం ఒక ప్రశ్న చూసినప్పుడు ఏ రకమైన లింక్ లభిస్తుందో మనం ఇప్పటి వరకు నేర్చుకున్న దాంట్లో నెంబర్ ఆఫ్ వేస్ ఆలోచించి సమ్వేర్ ఒక లింక్ పడితే మనకు ఆప్షన్స్ పెట్టడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. ఆ రకంగా ఆలోచించి ఆన్సర్స్ పెట్టాలి. థర్డ్కి వచ్చేసరికి 60% అయితే బి అంటున్నారు, 15% డి దాకా చెప్తున్నారు, ఏ కూడా చెప్తున్నారు కొంతమంది. గణేష్, నిమతాల గణేష్, రేష్మ షేక్ ఏ అంటున్నారు, మహేందర్ ఏ అంటున్నారు. ఏ అంటండి? సాంచి స్థూప. ఓకే, వినేల రావుదగారు డి అంటున్నారు, నాగార్జునకొండ స్థూప. పి అయితే ఎక్కువ మందే చెప్తున్నారు. హూ ఎవర్ మెన్షన్స్ బి, నాకు తెలిసి ఎవరైతే బి మెన్షన్ చేస్తున్నారో వాళ్ళు ఏపీ హిస్టరీ చదివిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎందుకంటే ఏపీ హిస్టరీలో ఈ పాయింట్ జనరల్గా ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇండియన్ హిస్టరీ వచ్చినప్పుడు ఇండియన్ హిస్టరీ హైవే లాంటిదండి, మనం హైవేలాగా వెళ్ళిపోతుంటాం. ఈ రీజనల్ కింగ్డమ్స్ ఉంటుంటే వాటిపైన పెద్ద దృష్టి పెట్టాం. ఏదో ఏపీ హిస్టరీ చూసుకున్నట్లయితే ఈ పాయింట్స్ చాలా ఎక్కువ పరిశీలనలో చేస్తాం, ఎందుకంటే ఏపీకి సంబంధించినవి కాబట్టి. సో మనం ఏం చూస్తామంటే చాలా ప్రసిద్ధిగాంచిన స్థూప అమరావతి స్థూప. చాలా పెద్ద స్థూపం అండి ఇది, చాలా పెద్దది, చాలా ప్రసిద్ధిగాంచింది అనమాట. విదేశాల నుంచి కూడా ఈ స్థూపంని విచ్చేయడానికి బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళు వస్తారు, యాత్రికులు. ఈ అమరావతి స్థూపంని, అమరావతి స్థూపం యాక్చువల్లీ మహాదేవ భిక్షు కదండి. అమరావతి దగ్గరలో నాగార్జునకొండ స్థూపం అండి. యాక్చువల్లీ ఇది నోట్ చేసుకోండి, గుంటూరు దగ్గర ఉంటుంది మనకి. గుంటూరు దగ్గర చూసుకున్నట్లయితే అమరావతి దగ్గరలో, సో అమరావతి స్థూపం యాక్చువల్లీ వేరండి. అమరావతి దగ్గరలో ఉన్నటువంటి నాగార్జునకొండ స్థూపం ఉంటుంది కదా, నాగార్జునకొండ స్థూపంని ఈ మహాదేవ భిక్షు యొక్క పర్యవేక్షణలో
చేయడం జరుగుతుందండి. పాయింట్ నోట్ చేసుకోండి, ఇది అమరావతి దగ్గరలే, నాగార్జునకొండ ఇచ్చాడు అని లైక్ డీ చూడలే. సో ఐ థాట్ అమరావతి అని ఇచ్చాడు, నాగార్జునకొండ ఇచ్చినప్పుడు నాగార్జునకొండ అని చెప్పాలండి, ఎందుకంటే గుంటూరు దగ్గర ఉన్న నాగార్జునకొండ స్థూపంని మహాదేవు భిక్షు యొక్క పర్యవేక్షణలో నిర్మించబడుతుంది. ఈ పాయింట్ అయితే నోట్ చేసుకోండి, మహాదేవ భిక్షు అంటే నాగార్జునకొండ స్థూప అని చెప్పాలి. యా, ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్థూప వాస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫేమస్ స్కాలర్ అండ్ ద కాంట్రైవర్ ఆఫ్ మహాయాన బౌద్ధిజం? కాంట్రైవర్ అంటే ఈ స్థాపించిన అతని వ్యక్తి అని చెప్పాడు. మహాయాన బౌద్ధ మతం స్థాపించబడడానికి ముఖ్య కారణం ఎవరు? ఒక అతను. అతను పేరు మీద ఒక స్థూపం అనేది నిర్మించబడినది, ఏంటది అన్నట్టు అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సో ఈ పాయింట్ మీకు తెలిస్తే చేసేయచ్చు. మహాయాన బౌద్ధ మతం ఎవరి పేరు మీద, అంటే ముఖ్యంగా ఎవరి ప్రేరేపణతో ఈ మహాయాన బౌద్ధ మతం ఏర్పడింది అనే పాయింట్ తెలిసినట్లయితే ఇది ఆన్సర్ చేయొచ్చు. సో ప్రశ్న ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రసిద్ధ మహాయాన బౌద్ధ మతం ఒక పండితుడు ఉంటాడు, ఆయన పేరుతో నిర్మించిన స్థూపం ఏది అంటున్నాడు. ఫోర్త్ క్వశ్చన్, ఫోర్కి ఏ అంటున్నారు నల్ని గారు, అంటే సాంచి. ఇక్కడ చూడండి పాయింట్, ఇక్కడ క్వశ్చన్ చూడండి, మహాయాన బౌద్ధ మతానికి సంబంధించిన ఒక ముఖ్యమైన పండితుడి పేరు మీద ఏర్పడిన స్థూపం అంటున్నాడండి. సో సాంచి కాదు. ఎస్, మనకి బౌద్ధ మతం రెండుగా చీలిక అవుతుంది, మహాయాన బౌద్ధ మతం, హీనయాన బౌద్ధ మతం అని. నాలుగో బౌద్ధ సంఘం సమావేశంలో ఈ మహాయాన బౌద్ధ మతం ఏర్పడడానికి ముఖ్య కారకుడు ఆచార్య నాగార్జునుడు, అందుకని చేత నాగార్జునుడి పేరు మీద నాగార్జునకొండ స్థూపం అనేది నిర్మించబడింది. ఇందాక చూసాం కానీ మహాదేవ భిక్షు పర్యవేక్షణలో నిర్మించబడిన నాగార్జునకొండ, మరి నాగార్జునకొండ స్థూపంకి నాగార్జున అనే పేరు ఎట్లా వచ్చింది అంటే, మనకి ఆయన పేరు మీద ఇది పెట్టడం జరిగింది. మహాయాన బౌద్ధ మతం ప్రేరేపించబడిన ఆచార్య నాగార్జునుడి పేరు మీద వచ్చింది. సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ డి అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. మనకి ఒక స్థూపం భారతదేశంలో 1958లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురావస్తు శాఖకు సంబంధించిన ఒక ఆర్కియాలజిస్ట్ కేకే మొహమ్మద్ అనే అతను త్రవ్వకాలు చేస్తున్నప్పుడు ఒక స్థూపం బయటపడింది 1958లో. ఏ స్థూపం అది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. సో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెందిన పురావస్తు శాస్త్రవేత్త అయినటువంటి కేకే మొహమ్మద్ నేతృత్వంలో తవ్వకం సమయంలో 1958లో ఏ స్థూపం కనుగొనబడింది? సో చూడండి, ఇక్కడ సాంచి స్థూపం, అమరావతి స్థూపం, శాంతి స్థూప, కేసరియ స్థూప అని ఇచ్చాడు ఆప్షన్స్. ఎక్కడ ఏర్పడింది? ఫిఫ్త్. ఫైవ్కి సి అంటున్నారు అర్జున్ గారు. సి అంటే ఏంటి? శాంతి స్థూప అంటున్నారు. నో అండి, శాంతి స్థూప కాదండి. కేకే మొహమ్మద్ గారు నేతృత్వంలో బయటపడింది, శాంతి స్థూపం కాదు. నారాయణ గారు ఏ అంటున్నారు. ఫైవ్కి డి. ఏ అంటే ఏంటి? సాంచి నో అండి, సాంచి స్థూపం మనకు ముందు నుంచే తెలుసు, 1958లో కాదు బయటపడింది. నల్ని గారు బి అంటున్నారు. అమరావతి స్థూపం కాదండి, ఇతను కాదు ఇది పర్యవేక్షణ చేసిన. అమరావతి స్థూపం కూడా మనకి ముందుగానే తెలుసు. మనకి బీహార్లో ఉన్నటువంటి కేసరియ స్థూపం అనేది ఇతని యొక్క త్రవ్వకాల్లో బయటపడింది. సో ఫైవ్ సి, ఫైవ్ డి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. బీహార్ అండి, కేసరియ స్థూపం ఎక్కడ ఉంటుందంటే బీహార్. సో డి ఎవరెవరు చెప్పారు? ఖాజా హుస్సైని, బాలకోటేశ్వరరావు, అమర్నాథ్ రెడ్డి, లైక్ బి కొంతమంది చెప్ డి కొంతమంది చెప్పారు, డి ఫర్ ఢిల్లీ. సో ఎవరైతే డి చెప్పారో ఆ కేసరియ స్థూప ఇన్ బీహార్ అనేది కరెక్ట్ అండి. సో ముఖ్యంగా మనం ఆర్కిటెక్చర్ ఈ స్థూపాలకు సంబంధించి ఎందుకు చూస్తున్నాము అంటే, మనము లాస్ట్ వీక్లో థియరీ క్లాసెస్లో ప్రధానంగా బుద్ధిస్ట్ అండ్ జైన్ ఆర్కిటెక్చర్ మీద ఫోకస్ చేసాం కాబట్టి ఈ క్వశ్చన్స్కి ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఈ క్విజ్లో, ఎందుకంటే మన క్విజ్ వాటిపైనే బేస్ అయి ఉంటుంది కాబట్టి. యా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సిక్స్త్ క్వశ్చన్ ఏమంటున్నాడు, కింద ఇచ్చిన నాలుగు స్థూపాల్లో ఏ స్థూపం మనకి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్థూప ఇస్ కన్సిడర్డ్ యాజ్ ద స్పాట్ వేర్ ద బుద్ధ గేవ్ ద ఫస్ట్ సెర్మన్ టు హిస్ ఫస్ట్ ఫైవ్ బ్రాహ్మణ్ డిసేబుల్స్ ఆఫ్టర్ అటైనింగ్ ఎన్లైటన్మెంట్? బుద్ధుడికి జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి 5 బ్రాహ్మణ శిష్యులు ఉంటారు, వాళ్ళకి మొదటి ఉపన్యాసం ఒక ప్రదేశంలో ఇచ్చాడు, ఆ ప్రదేశంలో ఒక స్థూపం అనేది ఏర్పడింది, ఏ స్థూపం అది అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సో ఇది మనకు సింపుల్గా బుద్ధుడు తన మొదటి ఉపన్యాసంని ఎక్కడ ఇచ్చాడు తెలిస్తే అది ఆబ్వియస్లీ ఆ ప్రదేశంకి సంబంధించిన స్థూపాన్ని మనం ఆన్సర్ చేసేయవచ్చు.
అయితే ఇక్కడ డైరెక్ట్గా ఆ ప్రదేశం మీద, అంటే ఇప్పుడు బుద్ధుడు మొట్టమొదటి ఉపన్యాసం ఎక్కడ ఇస్తాడండి? సారనాథ్లో ఇస్తాడు, ఫస్ట్ శర్మన్ అంటాం మనం. అయితే సారనాథ్ స్థూపాన్ని ఇస్తే అందరం పెట్టేస్తాం, కాకపోతే ఇక్కడ కొంచెం ట్విస్ట్ చేశాడు ఆప్షన్స్లో. ఆ స్థూపంకి యాక్చువల్గా సారనాథ్లో ఉంటుంది కాబట్టి సారనాథ్ స్థూపం అంటాము, కానీ ఆ స్థూపంకి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు ఇక్కడ ఇచ్చాడు, సారనాథ్ అని ఇవ్వలేదు డైరెక్ట్గా. సో 6కి మళ్ళీ ఏబిసిడి అన్నీ వినబడుతున్నాయి నాకు, ముఖ్యంగా అయితే ఇవే వినబడుతుంది. సాంచి అవ్వదండి, సాంచికి అసలు ఆ సంబంధం ఎక్కడుంది మనకి? బుద్ధుడు మొదటి ఉపన్యాసం ఇచ్చే ప్రదేశంలో ఉంది ఆ స్థూపం అంటున్నాడు, అట్లాంటప్పుడు సాంచిలో కాదు కదండి. బుద్ధుడు ఉపన్యాసం మొదటిది ఇచ్చింది ఎక్కడ? స్టాండర్డ్ సారనాథ్లో ఇచ్చాడు, కాబట్టి 6కి ఏ అనేది నో ఛాన్స్. సంబంధం అయితే శాంతిప్రియ గారు సారనాథ్ అని టైప్ చేస్తున్నారండి, ఓకే సారనాథ్ రైట్ అండి, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ చేయాలి. అంటే మనము ఇవి కొట్టేసి సారనాథ్ని రాయలేము కదండి ఆన్సర్లో. సో సారనాథ్ వాట్ ఎవర్ యూఆర్ టెలింగ్ ఈస్ రైట్, బట్ గివెన్ ద కన్సిడరింగ్ ద గివెన్ ఆప్షన్స్ వీ హ్యావ్ టు సెలెక్ట్ అమాంగ్ దీస్ అనమాట. 6కి సి అంటున్నారు రవితేజ. సి ఏంటి? శాంతి స్థూప. నో అండి, శాంతి స్థూప కాదు, అమరావతి స్థూప ఆబ్వియస్లీ అవ్వదు, ఎందుకంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందింది ఇది కాబట్టి. సో ఆబ్వియస్లీ మీరు ఎలిమినేషన్, అంటే మీకు ఈ ఆన్సర్ తెలియకపోయినా ఎలిమినేషన్ ద్వారా చేయొచ్చు. నెంబర్ వన్. నెంబర్ టూ, థియరీ క్లాస్లో మీకు క్లియర్గా చెప్పాను నేను, సారనాథ్లోని బుద్ధుడి ఫస్ట్ ఎక్కడైతే ఉపన్యాసం ఇస్తాడో ఆ దగ్గరలో ఉంటుంది ఒక స్థూపం, దాన్నే ధామిక్ స్థూపం అంటారు అని చెప్పాను కూడా నేను. మీకు అదే పాయింట్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఇక్కడ నేను వెళ్ళడం జరిగింది, వెళ్ళినప్పుడు పక్కన ఒక బౌద్ధుని బుద్ధిజం టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా విచ్చేసాను. అక్కడ పూజ అంతా సేమ్ హిందూ కల్చర్ అనేది చాలా బుద్ధిజంలోకి ఎంటర్ అయింది, ఆ పాయింట్స్ అన్నీ చెప్పానండి క్లాస్లో థియరీలో. సో అక్కడ మీకు మెన్షన్ చేశాను ధమేక్ స్థూప సారనాథ్లో ఉంటుంది ఫస్ట్ బుద్ధుడు ఇచ్చిన శర్మన్ దగ్గర అని. సో ధమేక్ స్థూపం, ధమేక్ అనమాట, సారనాథ్లో ఉన్న స్థూపంని ధమేక్ స్థూపం అంటాం. ఈ ధమేక్ స్థూపాకి ఇంకొక పేరు కూడా ఉంటుంది, అంటే సంస్కృతంలో దీన్ని ధమేక్ అంటాము, యాక్చువల్గా దాన్ని ధర్మరజిక స్థూపము అని కూడా పిలుస్తారు అనమాట లోకల్లో. అక్కడ లోకల్లో ధర్మరజిక స్థూపం అని కూడా అంటారు, దాన్ని సాంస్క్రిట్ వెర్షన్ ధమేక్ అనమాట. సో ధర్మరజిక స్థూపం, ఒకవేళ ఆప్షన్స్లో ఇది ఇచ్చాడు అనుకోండి, మనకి ఏదో ఇది వేరే పేరు అనుకోకూడదు, ధమేక్ స్థూపంని ధర్మరజిక స్థూపం అని కూడా అంటాము. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఓకే కండి, పాయింట్ ఇది. యా నెక్స్ట్, చిన్నారావు యాదవ్ సార్ గుడ్ నేమ్ ప్లీజ్ అంటున్నారు. నా పేరు జగన్నాథ్ అండి, సమ్వన్ నాస్ట్ చిన్న. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్థూపం వాజ్ బిల్ట్ ఆన్ ద క్రిమేటెడ్ ప్లేస్ ఆఫ్ లార్డ్ బుద్ధా? బుద్ధుడు దహన సంస్కార స్థలంలో ఏ స్థూపం నిర్మించబడింది అంటున్నాడు. మనకేం తెలుసు, బుద్ధుడు తనకి 80 వచ్చినప్పుడు తను కుషీనగర ప్రాంతంలో మరణించాడు, మరి ఆ స్థలంలో ఒక స్థూపం నిర్మించారంటే ఆ స్థూపం ఏంటి? అయితే మీకు ఒక పాయింట్ తెలిసినట్లయితే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇది క్వశ్చన్కి ఆన్సర్ చేసేయగలుగుతారండి, యూపీ పీపుల్ ఎవరైనా ఉంటే. ఎందుకంటే కుషీనగర్ ఎక్కడైతే బుద్ధుడు చనిపోతాడో అది యూపీలో ఉంటుంది, ఆ కుషీనగర్ ప్రాంతంలోనే పక్కనే ఒక 1.5 దూరంలోనే కుషీనగరంకి ఒక ఊరు ఉంటుంది, అక్కడ నిర్మించడం జరిగిందనమాట ఒక స్థూపంని. సో ఆ ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. బుద్ధుడు మరణించిన తర్వాత ఎక్కడైతే దాన సంస్కారాలు చేశారో ఆ దగ్గరలో ఒక స్థూపం ఏర్పాటు చేశారు, ఏ స్థూపం అది అనేది ప్రశ్న ఇక్కడ. 7th క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సెవెన్ ఏ అంటున్నారు మేఘ గారు, సరిత గారు, వినోద్ రెడ్డి ఏ అంటున్నారు. ఓకే, అట్లా ఏ అంటే మీరు రామభర్ష అంటే ఓకే, మీరు మేబీ నాకు తెలిసి ఎలిమినేషన్ ద్వారా వెళ్ళారు చాలామంది, గుడ్ అండి. ఎవరైతే ఈ ప్రశ్నని ఎలిమినేషన్ ద్వారా ఏ అని పెడుతున్నారో యూ గాట్ మై అప్రిసియేషన్, ఎందుకంటే ఎలిమినేషన్ పద్ధతి చాలా మంచి పద్ధతి, అంటే ఎగ్జామినేషన్స్లో చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎప్పుడన్నా మీకు యూస్ చేసుకోండి, ఎప్పుడన్నా ఒక ప్రశ్న చూశారు ఇది మీకు అసలు అబ్సల్యూట్లీ ఐడియా లేదు, ఇది ఎప్పుడు వినలేదు మీరు, అయినప్పటికీ ఇది మీరు వదిలేసి వెళ్ళిపోకండి, దీనిపైన ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు అంటే దానికన్నా ముందు ఎంతో కొంత చాలా వరకు చదువుతారు, అట్లాంటప్పుడు మనం ఎప్పుడు సింపుల్గా వదిలేయకూడదు ప్రశ్నని. ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మనం ఆలోచించినప్పుడు ధమేక్ స్థూపం అంటే సారనాథ్ అనుకున్నాం కదా సార్, సో సారనాథ్ అవ్వకపోవచ్చు, అమరావతి ఇది కూడా అవ్వదు, శాంతి స్థూపం ఇది కూడా అవ్వదు, ఎందుకంటే ఇవి రెగ్యులర్గా మనం వింటాము. మరి అట్లాంటప్పుడు ఈ రామాబర్ స్థూపం ముందు అవ్వచ్చు అని మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి, అక్కడ వచ్చేసినట్టే అనమాట ఆన్సర్. సో మీకు ఈ రమాభర్ స్థూపం ఉంది కదా, రమాభర్ స్థూపం ఆ స్థూపమే అనమాట, ఈ కుషీనగర్ దగ్గరలో నిర్మించడం జరుగుతుంది. రమాభర్ స్థూపంకి యాక్చువల్లీ
ఇంకొక పేరు కూడా అక్కడ లోకల్గా పిలుస్తారండి, ఏమంటారంటే ముకుత్ బంధన్ చైత్య అని కూడా పిలుస్తారు ఈ స్థూపంని. ముకుత్ బంధన్ చైత్య అనే పేరుతో కూడా పిలుస్తారు. సో రామాబర్ స్థూపం అన్న ఇదన్నా ఒకటే అనమాట. రామాబర్ స్థూప ఆల్సో కాల్డ్ యాస్ ముకుత్ బంధన్ చైత్య. ఇది ఎక్కడంటే బుద్ధుడు క్రిమేటెడ్ అయిన ప్లేస్లో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రామాబర్ స్థూపం ఎయిత్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్థూపాస్ వాస్ బిల్ట్ ఆన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ 28th జైన్ తీర్థాంకర్ మునిసువ్రత. మునిసువ్రత అనే అతను జైన తీర్థాంకులు, 20వ జైన తీర్థాంకులు. మొత్తం ఎంతమంది ఉంటారు జైన తీర్థాంకరులు? అందులో 21 వ్యక్తి అనమాట ఇతను మునిసువ్రత అని. అతను ఆ తీర్థాంకరులు యొక్క జన్మించిన స్థలంలో ఒక స్థూపం అనేది నిర్మించబడింది. ఆ స్థూపం ఏమిటి అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. సో ఇది ఆన్సర్ చేయండి. రమాబర్ సంవన్ ఆస్కింగ్ శాంతి స్థూపం ఎక్కడ సార్ అని. శాంతి స్థూపం బీహార్ అండి, నోట్ చేసుకోండి పాయింట్. శాంతి స్థూపం బీహార్లో ఉంటుంది. సంవన్ ఆస్క్ ఇందాక శాంతి స్థూపం ఎక్కడ, బీహార్లో ఉంటుంది. సో ఈ ప్రశ్న కనుక మనం చూసినట్లయితే 20వ జైన తీర్థాంకరుడు మునిసువ్రత, అతను 8th కొంతమంది ఆన్సర్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు అంటే 8A అంటున్నారు, బి అంటున్నారు. యా టోటల్ 24 ఉంటారండి, అది ఓకే పాయింట్. సమ్మన్ టెల్లింగ్ టోటల్ రాజేశ్వర్ గారు టోటల్ 24, అది ఓకే స్టాండర్డ్ అండి. 24 తీర్థాంకర్ వర్ధమాన మహావీరుడు, అది ఓకే. ఫస్ట్ రిషభనాథ్ అంతా ఆర్డర్ ఉంటుంది. ఇందులో 20వ తీర్థాంకరుడు గురించి అడుగుతున్నాడు అనమాట క్వశ్చన్. ఇక్కడ 20th తీర్థాంకర్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్, మనకి మునిసువ్రత అనే తీర్థాంకరుడు బీహార్ రాష్ట్రంలోని రాజగిర్ ప్రాంతంలో జన్మించడం జరిగింది. రాజగిర్ ప్రాంతంలో జన్మించడం జరిగింది, అందుకనే ఈ రాజగిర్లోనే ఒక స్థూపం ఉంటుంది, దాన్నే సాంచి స్థూపం, శాంతి స్థూపం అంటాము. శాంతి అండి, సాంచి కాదు శాంతి. రాజగిరికి చెందిన శాంతి స్థూపం అనేది 20వ జైన తీర్థాంకరుడి యొక్క జన్మస్థలము. ఈ పాయింట్ ఓకే కండి, ఇది నోట్ చేసుకోండి. ఇదిగో దీనికి సంబంధించి మనము తీర్థాంకర్స్కి సంబంధించి ఆల్రెడీ చూసాం థియరీ క్లాసెస్లో. సో అక్కడ రిలేట్ చేసుకోండి పాయింట్స్. 9th ప్రశ్న చూసుకున్నట్లయితే బుద్ధుడికి ఏ వయసులో బోధి చెట్టు కింద జ్ఞానోదయం పొందాడు అంటున్నాడు అండి. అంటే బుద్ధుడికి ఎంత వయసు? బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యాడు అని మనకు తెలుసు. అయితే అప్పటికి బుద్ధుడి వయసు ఎంత అని ప్రశ్న అడుగుతున్నాడు 9th. గౌతమ్ బుద్ధకి సంబంధించి 24వ తీర్థాంకురుడైన వర్ధమాన మహావీరుడు గురించి మనం ఎవ్రీ ఫ్యాక్ట్, ఎవ్రీ పాయింట్, అతను బేసిక్, అతని జీవితంలో జరిగిన ప్రధానమైన ఘట్టాలు అన్నీ చూసామండి థియరీ క్లాసెస్లో. సో ఎవరైతే ఫస్ట్ టైం ఇది చూస్తున్నారో క్విజ్, ఇన్ కేస్ థియరీ క్లాసెస్ గురించి తెలియకపోతే మన ఛానల్లోనే ఉంటాయండి, కవర్ చేసేయండి ఎప్పటికెప్పుడు థియరీ క్లాసెస్. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది థియరీ క్లాసెస్లో. సో ఆ క్లాసెస్ బేస్ చేసుకునే అండి క్విజ్ ఉంటుంది. వీకెండ్స్, వీక్ డేస్లో జరిగిన తీరి బట్టి క్విజ్ ఉంటుంది. 9 చాలామంది అయితే సి అంటున్నారు, ఓకే 9th. 9D అంటున్నారు ఎవరు? విజయ 96, 40 అంటున్నారండి. బుద్ధుడికి 40 వచ్చేసరికి జ్ఞానోదయం అయితే రాలేదండి, ముందే వచ్చేసింది పాపం. బుద్ధుడికి 40 వరకు వస్తే మరి అంత తను వ్యాప్తి చేయలేకపోయాడు, తనకు 40 కన్నా ముందే వచ్చేసింది. ఇంకేం చెప్తున్నారు ఆప్షన్స్? 9A అంటున్నారు అఖిల్ కుమార్. బుద్ధుడికి 25 వయసుకే జ్ఞానోదయం రావడం కష్టం అండి. 25 మంచి యాక్టివ్గా ఎంజాయ్మెంట్ మోడ్లో ఉండేవాడు బుద్ధుడు, ఇంకా అప్పటికి అంత జ్ఞానోదయం పొందలే అనమాట ఇంకా. సో 25 అయితే కాదు. ఎస్, చాలామంది చెప్పినట్లు బుద్ధుడికి 35 వయసు వచ్చినప్పుడు జ్ఞానోదయం పొందాడు బోధి చెట్టు కింద. సో 35 ఇయర్స్ ఇస్ది కరెక్ట్ ఆన్సర్ అండి 9th. గుడ్, బాగానే చెప్పారు చాలామంది. 10th క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ కింగ్ కట్ డౌన్ ద బోధి ట్రీ ఇన్ 2nd century BC AD ఇన్ 600 AD. మనకి 600 AD ఇయర్లో ప్లస్ 2nd century BC ఇయర్లో, అంటే 2nd century BC లో ఒక రాజు బోధి చెట్టుని నరికివేశాడు కొంత భాగం. అదేవిధంగా 600 AD లో కూడా ఒక రాజు ఈ బోధి చెట్టుని నరికివేశాడు. బోధి చెట్టుని నరికివేశాడు అంటే అక్కడ మీరు ఏమని అర్థం చేసుకోవాలి? ఈ రాజులు బౌద్ధమతానికి తీవ్రంగా వ్యతిరేకులు, బౌద్ధమతంని నాశనం చేద్దామని ఈ రాజులు ఈ విధంగా చేశారు అని అర్థం చేసుకోవాలి. అక్కడ బోధి చెట్టుని నరికివేశాడు అంటే ఏంటి సార్ అర్థము అంటే బౌద్ధమతం నాశనం చేద్దాము అని, బౌద్ధమతం అంటే పడని
ఈ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రాజులు ఎవరో అని ఇక్కడ ప్రశ్న అడుగుతున్నాడు. 10th క్వశ్చన్ కూడా చాలా మంచి క్వశ్చన్ అండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. శ్రీలక్ష్మి గారు 39 ఇయర్స్లో ఇంటిని వదిలి వెళ్ళారంటున్నారు. 39 కాదండి, 29 ఇయర్స్లో వెళ్ళడం జరుగుతుంది. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. 10కి ఏ అంటున్నారు అమర్నాథ్ రెడ్డి గారు, సౌమ్యశ్రీ డి అంటున్నారు. ఓకే, ఏ అని అమర్నాథ్ రెడ్డి గారు అయితే అంటున్నారు. ఓకే, 10th కి మనకి ప్రధానంగా ఈ ప్రశ్న ఆన్సర్ చేయాలి అంటే ఫస్ట్ ఏ రాజులు బౌద్ధమతం అంటే పడదు, బౌద్ధమతం నాశనం చేయడానికి ఏ రాజులు చాలా విధ్వంసకర చర్యలు తీసుకున్నారో తెలియాలి. శుంగ వంశాన్ని స్థాపకుడైన పుష్యమిత్ర శుంగ బ్రాహ్మణ వంశానికి చెందిన అతను. అయితే బ్రాహ్మణ మతంని, బ్రాహ్మణిజంని తిరిగి మళ్ళీ రివైవ్ చేద్దాము అనే ఆలోచనతో అతను, పుష్యమిత్ర శుంగ అనే అతను, బౌద్ధ మతంని డిస్ట్రాయ్ చేయాలి అనే ఉద్దేశంతో చాలామంది బౌద్ధ మతస్థులపైన అటాక్ చేయడము, మరియు బౌద్ధ మొనాస్ట్రీస్ ఉంటాయి కదండి స్థూపాలు, వాటిని పడగొడ్డలు, అందులో భాగంగానే బోధి చెట్టును కూడా 2nd century BC ఇతను కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా శశాంక రాజు అని ఉంటాడండి, ఇది బెంగాల్కి చెందిన రాజు, గౌడ దేశ లేకపోతే గౌడ డైనాసిటీ అంటాము, గౌడ పాలకులు అనమాట. బెంగాల్కి చెందిన రాజు ఇతను, శశాంక అనే రాజు, ఇతను కకూడా ఇదే విధంగా బోధి చెట్టుని 600 AD కట్ చేయడం జరిగింది. సో 10th కి ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్ ఎలిమినేషన్ మెథడ్ అంటున్నారు సాయికృష్ణ గారు. ఎస్, ఎలిమినేషన్ ద్వారా యూ కెన్ ట్రై అండి. అశోకుడు ఆబ్వియస్లీ అవ్వదు, ఆ రకంగా మనం చేసుకున్నట్లయితే ఎలిమినేషన్ ద్వారా వన్ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ మనం 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సిలోన్ ఉంది కదా శ్రీలంక, సిలోన్ అంటే శ్రీలంక, శ్రీలంకలో ఏ బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందింది విస్తరించింది అంటున్నాడు. మనకి బౌద్ధ మతం ఎస్, శ్రీలంకలో ప్రధానంగా వాళ్ళు ఆచరించే మతం బౌద్ధ మతం అని తెలుసు. అయితే బౌద్ధ మతంలో శాఖలు ఉంటాయి కదా, ఏ శాఖ అనేది అడుగుతున్నాడు 11th క్వశ్చన్. ఇక్కడ ఏ శాఖ అనేది అంటే ఇక్కడ చూడండి, బౌద్ధ మతం హీనయానం మహాయానం అనే రెండు శాఖలు ఉంటాయి. అందులో శ్రీలంకకు వెళ్ళేసరికి మనకి ఎస్, ఎవరైనా చెప్తున్నారా శ్రీలంక, ఎస్ ఓకేనండి, హీనయాన బౌద్ధ శాఖ బాగా డెవలప్ అయింది శ్రీలంకలో, హీనయాన. హీన 11కి బి అండి, 11కి చాలామంది ఏ అంటున్నారు, డి అంటారు, మహాయాన అంటున్నారు, మహాయాన అండ్ హీనయాన ఈక్వలీ ఫ్లరిష్డ్ అంటున్నారు. 11కి చూడండి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు, ఏ బి డి. ఓకే, పాయింట్ నోట్ చేసుకోండి, గుర్తుపెట్టేసుకోండి. శ్రీలంకలో హీనయాన బౌద్ధ మతం బాగా వ్యాప్తి చెందిందండి, 11th ఆన్సర్ బి. ఈ చాలామంది డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఏబిడి, సో ఒకసారి నోట్ చేసేసుకోండి ఆన్సర్. హీనయాన బుద్ధిజం ఫ్లరిష్డ్ ఇన్ శ్రీలంక. ఎస్, వజ్రాయన టిబెట్ అండి, అవును, సమ్మన్ దుర్గం గోవర్ధన్ గారు అంటే వజ్రాయనం టిబెట్ అనమాట, వజ్రాయన బౌద్ధిజం అంటాం. 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఏ మతం వాళ్ళు దస్ లక్షణ అనే ఒక పండగని లేకపోతే ఒక పద్ధతిని ఆచరిస్తారు అనేది ప్రశ్న. దస్ లక్షణ, దస్ లక్షణ అనేది ఏ మతం వారు పాటిస్తారు, ఆ పద్ధతి లేదా ఆ పండుగ అనేది ఆచరిస్తారు అనేది ప్రశ్న. సో 12కి ఆన్సర్ పెట్టండి, 12 అని పెట్టి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. దస్ లక్షణ మేబీ ట్రై చేయండి, ఎలిమినేషన్ ద్వారా ఏమైనా చేయొచ్చేమో, లైక్ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయండి. లలిత మానేపల్లి గారు సి అంటున్నారు. విన్ను అల్లాబక్షు దండుప్రోలు అల్లాబక్షు బి అంటున్నారు, బుద్ధిజం. సో ఆబ్వియస్లీ ఎలిమినేషన్ చేస్తే ఏంటంటే ఇస్లాంలో దస్ లక్షణ మోస్ట్లీ ఉండకపోవచ్చు అని ఒక ఐడియా వస్తుంది. క్రిస్టియానిటీలో ఉండదు, ఉన్న ఈ పేరు ఉండదు, సమ్ అదర్ నేమ్స్తో ఉంటుంది. ఆబ్వియస్లీ ఈ నేమ్తో సంబంధించిన క్రిస్టియానిటీలో ఉండదు అని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. లాస్ట్కి రెండు మిగిలినాయి, బుద్ధిజం జైనిజం. మనం ఈ బుద్ధిజం జైనిజం మీద క్విజ్ అడుగుతున్నామని చెప్పి ఈ రెండే ఉంటాయి అనుకుంటారు, అట్లా కాదండి, ఈ రకంగా ఎలిమినేట్ చేయండి. సో బుద్ధిజం జైనిజం గురించి వచ్చినప్పుడు ఇప్పుడు దస్ లక్షణ అనేది దేని గురించి అనేది రావాలి. ఇప్పుడు మనం పాయింట్, ఎవరన్నా మన క్విజ్లో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు జైన్స్ ఎవరన్నా ఉంటే దీనికి వాళ్ళు సునాయాసంగా ఆన్సర్ చేస్తారు, సార్ ఇది మా రిలీజన్కి సంబంధించి ఇట్లా ఉంటుంది అని. సో ఇఫ్ ఎనీ
పర్సన్ ఆఫ్ జైన్ కమ్యూనిటీ వాచింగ్ దిస్ విల్ ఈజీలీ ఆన్సర్. జైన్ కమ్యూనిటీకి చెందిందండి దశలక్షణం. అంటే మనకి యాక్చువల్గా జైన మతంలో చూసుకున్నట్లయితే 12 అనువ్రతాలను ఉంటాయి, అందులో 10 లక్షణాలు బాగా ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక సెలబ్రేట్ చేసుకునే పండుగ అనమాట దశ లక్షణ అనేవి. ఈ లక్షణాలు ఏంటి అని 10 ఉంటాయి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. కాకపోతే దశ లక్షణ అనే పద్ధతి లేదా ఆచారం ఎవరు చేస్తారంటే జైన్స్ అని గుర్తుపెట్టుకోండి. 13th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి స్థూపాలు ఉంటాయి కదండి, స్థూపాల పైన ఛాత్రాస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్థూపం అంటే ఛాత్రం అంటే పైన అంబ్రెల్లా గొడుగుల్లా ఉంటాయి, అవి వెయిట్ని సూచిస్తుంటాయి అంటున్నాడు. ఇక్కడ మనం నేను చూపిస్తాను చూడండి, ఇది మీకు ప్రాక్టికల్గా ఇదిగోండి, ఇది స్థూపం అనమాట. ఈ స్థూపానికి పైన ఉందే ఇది, దీన్నే మనము ఛాత్రాస్ అని అంటాము. గొడుగులు లాంటివి అనమాట ఇవి, ఛాత్రాస్ అంటే గొడుగులు లాంటివి. స్థూపానికి ఇది గొడుగు లాంటిది కాబట్టి వీటిని ఛాత్రాస్ అంటాం. ఇది దేన్ని సూచిస్తుంది అనేది ప్రశ్న. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్, 13th ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. స్థూపం పైన ఉండేటువంటి ఛాత్రాస్ వేటిని రిప్రజెంట్ చేస్తాయి అనేది ప్రశ్న. హాయ్ సార్, ఫస్ట్ వాచింగ్ టుడే అంటున్నారు లలిత మన్నేపల్లి గారు. లలిత గారు, మీరు మండే టు ఫ్రైడే మన థియరీ క్లాసెస్ ఉంటాయండి, అవి మాత్రం మిస్ అవ్వద్దు. మనకి టైమింగ్స్ ఒకసారి మన ఛానల్కి వెళ్ళి టైమింగ్స్ అవన్నీ నోట్ చేసుకోండి. మనకి ఎవ్రీడే 10 to 10:30, 11 to 11:30 ఉంటాయి క్లాసెస్, జోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ అవన్నీ లైవ్ ఉంటాయి. సో అవన్నీ మీరు టైమింగ్స్ నోట్ చేసుకొని చూస్తుండండి, డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతాయి. అది మీరు ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి నేను ఆ పాయింట్ చెప్తున్నా. ఎలిమినేషన్ మెథడ్ అగైన్ సార్ అంటున్నారు సాయి కిషోర్ గారు, గుడ్ అండి. ఎవరైతే ఎలిమినేషన్ మెథడ్ తెచ్చుకొని ఆన్సర్ చేయగలుగుతున్నారో అంటే ఐ అప్రిషియేట్ దెమ్. ఎందుకంటే చాలామంది మీరు ఎగ్జాంపుల్ ఏ ఎగ్జామ్స్ అయినా చూసుకోండి, యూపీఎస్సీ అయినా తీసుకుని ఏ ఎగ్జామ్స్లో తీసుకున్నా, ఇఫ్ యు ఆస్క్ ఆల్ ఇండియా ర్యాంక్ 1 పీపుల్ని అడిగినా మీరు అందులో 30% ఆఫ్ ద క్వశ్చన్స్ వాట్ దే ఆన్సర్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారానే చేస్తారు. సో అది చాలా మంచి పద్ధతి ఎలిమినేషన్ మెథడ్. నెక్స్ట్ 13th చూసినట్లయితే కొంతమంది బి అంటున్నారు, శ్రీలక్ష్మి గారు, భార్గవి గారు, ఓకే. కొంతమంది అయితే డి అంటున్నారు, పవిత్ర గారు. నిర్వాణ, నిర్వాణ కాదండి, నిర్వాణ గొడుగు నిర్వాణ గురించి తెలుపదు. బాలకోటేశ్వరరావు ఏ అంటున్నారు, 4 ఆర్య సత్యాలు అంటున్నారు, నోబుల్ ట్రూత్స్. నోబుల్ ట్రూత్స్ కూడా కాదండి, మనకి త్రిరత్నాస్ ఉంటాయి కదా బౌద్ధ మతానికి సంబంధించి, ఆ త్రిరత్నాస్ని తెలుపుతుంది అనమాట. అందుకనే చాలా వరకు స్థూపాల్లో కూడా మనకి యాక్చువల్లీ ఇట్లా మూడు పెట్టడం జరుగుతుంది అనమాట ఇవి ఛత్రాస్. సో త్రిరత్నాస్ తెలుపుతుంది. సో ఎవరైతే బి పెట్టారో వాళ్ళు రైట్ అండి. ఛాత్రాస్ ప్రెజెంట్ ఆన్ ది స్థూపం రిప్రజెంట్స్ త్రిరత్నాస్. 14th క్వశ్చన్ చూద్దాము. జైనిజంకి సంబంధించి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడండి. జైన మతంలో 2 శాఖలు వస్తాయి, ఒకటి శ్వేతాంబర్స్, ఇంకొకటి దిగాంబర్స్. ఇక్కడ ప్రశ్నలో మనకి ఏమి చెప్తున్నాడు అంటే, ఫస్ట్ది శ్వేతాంబరులుని భద్రబాహు అనే అతను ముందుండి నడిపించాడు, ఇతని ఏర్పాటుకు ప్రధానంగా ఇతను కారకుడు అయ్యాడు అంటున్నాడు. నెక్స్ట్ దిగంబరులు ఎవరైతే ఉన్నారో దీనికి ప్రధానంగా దీని యొక్క లీడర్ స్థూలబాహు, స్థలబాహు కదండి, స్థూలబాహు, స్థూలబాహు అంటున్నాడు. సో ఏది కరెక్ట్ అనేది చెప్పమడు. ఓన్లీ వన్ ఆ, ఓన్లీ టూ ఆ, బోత్ 1 and 2 ఆ, నీదర్ వన్ ఆర్ వేదర్ 1 or 2 ఆ. సో 14th ఆన్సర్ చేయండి. ఇది కూడా అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. బోత్ కరెక్ట్ అంటున్నారు అమర్నాథ్ రెడ్డి గారు. మీరు బోత్ కరెక్ట్ అంటున్నారు అంటే ఊబిలో పడిపోయినట్టే, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ క్లియర్గా క్యాండిడేట్ యొక్క క్లారిటీని పడతారండి. దుర్గం గోవర్ధన్ గారు ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు 14th అయితే, అతను డి అన్నారు. ఓకే, ఆల్మోస్ట్ అందరూ సి అని చెప్పేస్తున్నారండి. ఇది ఐ డోంట్ నో ఎందుకు అందరూ సి అని చెప్తున్నారు. బోత్ ఆన్సర్స్ కరెక్ట్ అని కూడా రాస్తున్నారు సమ్మన్ అబ్రహం, బోత్ కరెక్ట్ అంటున్నారు ఆయన. నారాయణ గారు డి అన్నారు. ఎస్, ఇప్పుడు మెల్లిగా నాకు డి వస్తున్నాయి ఆప్షన్స్. అప్పటి వరకు అయితే అన్ని సిసిసిసిఏ వచ్చినాయి ఫస్ట్లో. ఎప్పుడన్నా చూడండి, కావాల్సుకునే ఈ క్వశ్చన్స్ ఇట్లా ఇస్తాడు చూడ్డానికి మనకి, ఆ సింపుల్ క్వశ్చన్ అసలు డైరెక్ట్గా ఉంది అనిపిస్తుంది, కానీ చిన్నగా మారుస్తాడు. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఈ జైన మతానికి సంబంధించి 2 శాఖలు శ్వేతాంబరులు దిగంబరులు ఉంటారు. ఈ శ్వేతాంబరులకి హెడ్ ఎవరు అంటే మనకి స్థూలబాహు. శ్వేతాంబరులు ఎస్ ఫర్ ఎస్ అండి, స్థూలబాహు, స్థూలబాహు. దిగంబరులకి భద్రబాహు. సో ఎస్ ఫర్ ఎస్ అన్నా గుర్తుపెట్టుకోండి, అట్లాగన్నా గుర్తుపెట్టుకోండి. లేదా మనకి మౌర్యరాజు అయిన చంద్రగుప్త మౌర్య ఉంటాడు కదండి, అతన్ని సౌత్ ఇండియాకి తీసుకొచ్చి శ్రావణ బెలగుల దగ్గర సల్లేఖన వ్రతం చేయిస్తాడు భద్రబాహు.
చంద్రగుప్త మౌర్యుని దిగంబరుడిగా చేస్తాడు భద్రబాహు. సో దిగంబరుడు అంటే భద్రబాహు అట్లన్నా గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా గుర్తుపెట్టుకోండి, ఎస్ఫర్ఎస్ అన్న గుర్తుపెట్టుకోండి, లేకపోతే భద్రబాహు చంద్రగుప్త మౌర్యుని శ్రావణ వెలుగులో తీసుకొచ్చి సల్లేఖన వ్రతం చేయిస్తాడు, ఇతన్ని దిగంబరుడుగా చేస్తాడు. మరి అటువంటి భద్రబాహు అంటే దిగంబరుడు కాబట్టి అట్లాగన్నా గుర్తుపెట్టుకోండి. ఎట్లా గుర్తుపెట్టుకున్నా శ్వేతాంబరులకి స్థూలబాహు, దిగంబరులకి భద్రబాహు అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అటు ఇటు మార్చడం అనమాట, శ్వేతాంబరులకి భద్రబాహు నో దిగంబరులకి, దిగంబరులకి స్థూలబాహు నో భద్రబాహు. సో బోత్ వన్ అండ్ టూ ఆర్ రాంగ్, అంటే నన్ ఆఫ్ ది అబౌవ్ ఈస్ కరెక్ట్. 14th కి డి అండి. యా వెరీ గుడ్ రమేష్ గారు, బికాస్ ఆఫ్ శ్రావణ వెలుగులో భద్రబాహు దిగంబరు దిగంబరంగా అంటాము. యా అండి అట్లా గుర్తుపెట్టుకున్నా గుడ్. 15th క్వశ్చన్ చూడండి, మనము జైన దేవాలయాలను జనరల్గా మనం ఏమని పిలుస్తాము? సో ఎనీ వన్ అగైన్ జైన్ ఇన్ అవర్ విస్ పార్టిసిపెంట్స్ కెన్ ఆన్సర్ దిస్. జనరల్గా జైన్ దేవాలయాలు కానీ వాళ్ళ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ ష్రైన్స్ ఉంటాయి కదా, వాటిని ఏమని పిలుస్తారు? చైత్యాల, మందిరాల, తీర్థాల, బసదీల. ఫిఫ్టీన్త్కి ఆన్సర్ చేయండి, జైన్ దేవాలయాలని ఏమని జనరల్గా పిలుస్తారు? ఫిఫ్టీన్ అని పెట్టి ట్రై ఆన్సర్ రాయండి. మనకి జైన్ 15కి బిఏసీ బి అంటున్నారు చాలామంది, చైత్యాస అంటున్నారు. చైత్యాస అసలు బౌద్ధ మతానికి సంబంధించిందండి, నో పాయింట్ ఇన్ ఆన్సరింగ్ బి. మందిరాలు జైన మందిరాన్ని కానీ మనం జనరల్గా వాటిని పిలుస్తామండి, పిలవడం జైన మందిరాలు అని పిలుస్తాం మనం ఇన్ జనరల్గా పిలిచేది. కానీ జనరల్గా జైన్ దేవాలయాలని బసదీస్ అంటామండి. ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్? బసదులు. వెరీ గుడ్, ఎవరు చెప్పారు? బాలు గారు చెప్పారు, బసది అనేది కరెక్ట్, బసదులు అని పిలుస్తాం మనం. 15th ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్? సతీష్ గారు కూడా ఏ చెప్పారు, గుడ్. నెక్స్ట్ 16th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. జనరల్గా బౌద్ధ మతంలో రెండు శాఖల వాళ్ళు ఉంటారు, మహాయాన బౌద్ధ మతం, హీనయాన బౌద్ధ మతం. మహాయాన బౌద్ధ మతం వాళ్ళు బుద్ధుడికి మళ్ళీ జన్మలు ఉంటాయని చెప్పి భావిస్తారు, అయితే మళ్ళీ బుద్ధుడు జన్మిస్తాడు అని వీళ్ళు యొక్క ఆచారంలో వీళ్ళు యొక్క ఒక భావిస్తారు అట్లాగా, మళ్ళీ బుద్ధుడు జన్మిస్తాడు అని. అయితే మళ్ళీ పుట్టిన బుద్ధుడి యొక్క పేరేమిటి, వీళ్ళు ఎవరిని మళ్ళీ బుద్ధుడు పుట్టే అతన్ని ఏమని వీళ్ళ మతంలో వీళ్ళు ఆచారం ఉంటుంది అనేది ప్రశ్న ఇక్కడ. హూ ఇస్ కన్సిడర్డ్ అస్ అ బుద్ధ హూ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్, భవిష్యత్తులో ఎవరిని వీళ్ళు బుద్ధుగా భావిస్తారు? అండి సన్నీ పిల్ల గారు, క్విజ్తో పాటు థీరీ కవర్ చేయండి, అదేవిధంగా మనం జీజేపీ బిట్ బ్యాంక్లో డైలీ ఎంసీక్యూస్ అంటే డైలీ బిట్స్ పెడుతున్నాం, అది కూడా కవర్ చేయండి. పీడిఎఫ్స్కి సంబంధించి టెలిగ్రామ్లో ఛానల్లో పెడుతున్నాం, అన్నీ కవర్ చేస్తున్నాం, డెఫినెట్గా యూస్ అవుతుంది మీకు. ఎస్ ఎవరు చెప్పారు? 16th బి అంటున్నారు అమర్నాథ్ రెడ్డి గారు. ఓకే మైత్రే, రైట్ అండి. మైత్రేయిని ఫ్యూచర్ బుద్ధుడుగా భావిస్తామన్నమాట బౌద్ధ మతంలో, మళ్ళీ బుద్ధుడు జన్మిస్తాడు, అయితే మళ్ళీ జన్మించిన బుద్ధుడు మైత్రేయగా పుడతాడు అని భావిస్తారు. సో 16th బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూద్దామండి. 17th ఏమంటున్నాడు, శ్రీలంకలోని మహాబోధి చెట్టు వద్ద బోధ్గయలోని బుద్ధ చెట్టు కొమ్మ నుండి ఒక కొమ్మ తీసుకొని శ్రీలంకలో పెంచారు ఆ చెట్టుని. ఆ చెట్టుకి శ్రీలంకకి వెళ్ళినప్పుడు మోడీ ప్రార్థనలు చేశాడు, అయితే ఆ చెట్టుని మన బోధ్గయ నుంచి శ్రీలంకకి ఎవరు తీసుకువెళ్ళారు అనేది ప్రశ్న. మోడీ ఆఫర్డ్ ప్రేయర్స్ అట్ మహాబోధి ట్రీ ఇన్ శ్రీలంక, ద ట్రీ విచ్ గ్రూ ఫ్రమ్ ద బ్రాంచ్ ఆఫ్ ద బోధి ట్రీ ఇన్ బోధ్గయ, హూ అమాంగ్స్ ద ఫాలోయింగ్ బ్రాట్ ఇట్స్ బ్రాంచ్ టు శ్రీలంక. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ అండి. ఇక్కడ ప్రశ్న ఏమంటున్నాడు అంటే, ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మోడీ గారు March 14th అనుకుంటండి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మార్చ్ అయితే గ్యారంటీ, March 2015 అయితే గ్యారంటీ వెళ్ళాడు. ఐఎమ్ థింకింగ్ 14th or 13th, 14th అండి, 14th మార్చే. ఎస్ ఐఎమ్ ష్యూర్ 14th March 2015 అనుకుంటా, ఆ డేట్లో ఇతను వెళ్ళడం జరిగింది శ్రీలంకకి మోడీ. వెళ్ళినప్పుడు ఇక్కడ చెట్టు ఏదైతే చూస్తున్నారో ఈ చెట్టు మన బోధ్గయలో బోధి చెట్టు ఉంటుంది కదండి, ఆ బోధి చెట్టు యొక్క కొమ్మ ఒకటి తీసుకొని ఒక పెర్సన్ శ్రీలంకకు వెళ్ళి అక్కడ నాటడం జరిగింది. ఆ చెట్టుని అక్కడ కూడా బోధ్గయ చెట్టు అని బోధి చెట్టు అంటారు. సో ఆ చెట్టుని ఆ పూజించడం కూడా జరిగింది మోడీ గారు వెళ్ళినప్పుడు. మరి ఈ బోధ్గయ నుంచి శ్రీలంకకు ఎవరు తీసుకువెళ్ళారు ఇది అనేది మనకి ప్రశ్న అనమాట, ఇప్పుడు ప్రెసెంట్ ప్రశ్న.
ఎస్ చాలామంది అయితే వెరీ కరెక్ట్గా చెప్తున్నారండి, అబ్సల్యూట్లీ ఫైన్ అనమాట. అందరూ ఆల్మోస్ట్ సంఘమిత్ర అని చెప్తున్నారు. సో సంఘమిత్ర అనే ఆవిడ, సంఘమిత్ర అనే మహిళ బోధ్గయ నుంచి శ్రీలంక తీసుకెళ్ళింది. ఈమె ఎవరు? డాటర్ ఆఫ్ అశోక ది గ్రేట్, డాటర్ ఆఫ్ గొప్ప చక్రవర్తి అయినటువంటి అశోకుడి యొక్క కూతురు అనమాట సంఘమిత్ర. సో సంఘమిత్ర కిందకు వెళ్ళినప్పుడు, శ్రీలంకకు వెళ్ళినప్పుడు శ్రీలంకలోని ఈ కొమ్మ నాటడం జరిగింది. 17th ఆన్సర్ ఏ అండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఎయిటీన్త్ క్వశ్చన్ చూసుకోండి. డ్యూరింగ్ హూజ్ రెయిన్ డిడ్ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ బ్లాసమ్? గాంధార శిల్పకళ ఎవరి కాలంలో బాగా అభివృద్ధి చెందింది అంటున్నాడు. గాంధార శిల్పకళ ఎవరి యొక్క కాలంలో బాగా అభివృద్ధి చెందింది అనేది ప్రశ్న. 18th క్వశ్చన్. ఎస్, మనకి చాలామంది చెప్పినట్టే గాంధార అనగానే మనకు గుర్తు రావాల్సిన పేర్లు కుషాన్లు అనమాట. యాక్చువల్లీ కుషాన్లో చాలామంది రాజులు ఇది అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. ముఖ్యంగా ఒక రాజు గురించి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ ప్రశ్న అడిగాడు కాబట్టి ఇక్కడ ఒక రాజు గురించి చెప్పాలన్నప్పుడు కుషాన్లో గొప్ప రాజు అయినటువంటి కనిష్కుడు అని చెప్పాలి. కానీ కనిష్కుడే కాకుండా జనరల్గా కుషాన్ రాజవంశంలో ఉన్నటువంటి అందరు రాజులు గాంధార శిల్పకళ అభివృద్ధి చెందడానికి ముఖ్య పాత్రను పోషించారు. సో 18th ఆన్సర్ సి అండి, కనిష్కుడు. నెక్స్ట్ 19th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ వన్ ఆఫ్ ది యానిమల్స్ కావడం ద సారనాథ్ పిల్లర్? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మన నేషనల్ ఎంబ్లెమ్. ఇందులో ఈ క్యాపిటల్ అంటాం అనమాట, ఈ స్ట్రక్చర్ని మనం క్యాపిటల్ అంటాం. అంటే ఈ మధ్యలో 4 యానిమల్స్ ఉంటాయి, మనకి 4 జంతువుల యొక్క ఇమేజెస్ ఉంటాయి. అయితే ఏ యొక్క జంతువు ఇమేజ్ ఉండదు అంటాడు. ఇక్కడ కింద ఆల్రెడీ మీకు 2 కనబడుతున్నాయి నేను ఇచ్చిన ఇమేజ్లో. అటు సైడ్ 2 ఇమేజెస్ ఉంటాయి, ఒక అశోక చక్రం, ఒక యానిమల్, ఇంకొక అశోక చక్రం, ఇంకొక యానిమల్, ఇంకొక అశోక చక్రం. 4 అశోక చక్రాలు 4 దిక్కుల, ఆ 2 అశోక చక్రాల మధ్యలో ఒక్కొక్క యానిమల్ ఉంటుంది. సో ఆ 4 యానిమల్స్ ఏంటో తెలిస్తే యానిమల్ కానిది ఏంటో కూడా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఆల్రెడీ నేను మీకు థియరీ క్లాస్లో ఇది క్లియర్గా చెప్పాను. సో ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 19th కూడా చాలా మంచి క్వశ్చన్ అనమాట. 19th వినోద్ రెడ్డి గారు బి అంటున్నారు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారు? బాలాజీ గారు సి అంటున్నారు. సి అంటే ఏంటి? ఎలిఫెంట్ అని. ఓకే, అమర్నాథ్ రెడ్డి గారు బి అంటున్నారు. హార్స్, రాజశేఖర్ గారు హార్స్ అంటున్నారు. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా చెప్తున్నారా? 19th ఏ అంటున్నారు. వికాస్ వర్మ ఏ హంపుడబుల్. వికాస్ గారు, ఇక్కడ మీరు ఏదైతే కనబడుతుందో యానిమల్, ఇది ఆక్స్ అండి. ఆక్స్ అంటే హంపుడబుల్. సో ఇక్కడ డైరెక్ట్గా యానిమలే అనమాట హంపుడబుల్. సో ఇది ఆబ్వియస్లీ అవ్వదు ఇది. సో ఇక్కడ ఎస్ మనం చూసుకున్నట్లయితే చాలామంది బి అని చెప్పారు, వెరీ గుడ్ అండి. మనకి డియర్ అనేది ఉండదు, మనకి డియర్ అనేది ఉండదండి. హంప్డ్ బుల్ ఉంటుంది, అదేవిధంగా హంప్డ్ బుల్, దీన్నే ఆక్స్ అని కూడా అప్పుడప్పుడు మీకు ఆప్షన్స్లో ఎప్పుడన్నా ఇవ్వచ్చు ఆక్స్ అని. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింహం ఉంది కానీ సింహం ఉంటుంది లయన్. అదేవిధంగా అటు సైడ్ చూసుకుంటే మనకి ఇంకొక 2 యానిమల్స్ ఉంటాయి. ఏంటి ఏంటి అంటే ఎలిఫెంట్ ఉంటుంది, గుర్రం ఉంటుంది, హార్స్ ఉంటుంది. సో ఈ 4 యానిమల్స్ ఉంటే మనకి ఇందులో ఉండంది ఏంది అని అడుగుతాడు ప్రశ్న. కాబట్టి డీర్ అనేది ఆన్సర్. 19th బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 20th ప్రశ్న చూడండి. 20th క్వశ్చన్ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడండి, ద ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ ద బుద్ధా వాస్ కార్వ్డ్ అవుట్ డ్యూరింగ్ ద రీన్ ఆఫ్ అని అడుగుతున్నాడు. అంటే బుద్ధుని మొదటి చిత్రం ఎవరి పాలనలో చెక్కబడింది అంటున్నాడు. మనకి శిల్పకళలో నేను చెప్పినప్పుడు బౌద్ధ శిల్పకళ చెప్తున్నప్పుడు మీకు నేను చెప్పాను ఒక పాయింట్, ఈ విగ్రహ ఆరాధన అనేది మహాయాన బౌద్ధ మతం వచ్చాక ప్రారంభమయ్యింది అని. అయితే ఫస్ట్ ఇమేజ్ ఆఫ్ బుద్ధుడి యొక్క విగ్రహం, మొట్టమొదటి చిత్రం ఎవరి పాలన సమయంలో చెక్కబడింది అనేది ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు మనకి. సో చూడండి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. 21 ఇది 20th కూడా మంచి క్వశ్చన్ అండ్ ఈ పాయింట్ నేను మీకు చెప్పాను యాక్చువల్లీ థియరీ క్లాస్లో. సో మీరు ఇది ఆన్సర్ చేస్తారు అని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యూ. ట్వంటీయత్ క్వశ్చన్. యా 20th, ఎవ్రీ వన్ ఆఫ్ యూ వెరీ గుడ్. సిఎన్ చెప్ 20th సిఎన్ చెప్తున్నారు. అక్కడక్కడ నాకు 20th ఏ అని కనబడుతుంది. రవినాయక్ గారు అశోక అంటున్నారు. అశోకుడి కాలంలో ఇంకా ఆ ఇది రాలేదండి,
అంటే అతని టైం కాదు, యాక్చువల్లీ కుషాన్ల ప్రాంతంలో కనిష్కుడు ముఖ్యంగా, ఇది స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి, కనిష్కుడు కాలంలో బుద్ధుడి యొక్క ఇమేజ్ అనేది చెక్కబడింది. కనిష్కుడు కాలంలో, కుషాన్ రాజవంశానికి చెందిన గొప్ప రాజు అయినటువంటి కనిష్కుడు కాలంలో మొట్టమొదటిసారిగా బుద్ధుడి యొక్క ఫస్ట్ టైం ఇమేజ్ అనేది కాలులోట అయింది, ఆ శిల్పం అనేది చెక్కబడింది. సో ఈ పాయింట్ ఓకే కండి. 20th ఆన్సర్ సి, కనిష్క. అంటే పాయింట్ ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో చెప్పామండి, అందుకనే నేను మీకు ఇచ్చే. సో చాలామంది లైక్ ఫస్ట్ టైమర్స్ ఉండొచ్చు కాబట్టి చెప్తున్నానండి, క్విజ్కి మనం మండే టు ఫ్రైడే థియరీ క్లాసెస్ చూడండి, దాని మీద క్విజ్ ఉంటుంది. సో డెఫినెట్లీ రెండు కవర్ చేయండి, యూస్ఫుల్ ఉంటుంది. అదేవిధంగా బిట్ బ్యాంక్లో కూడా బిట్స్ అప్డేట్ చేసుకోండి, అంటే మీకు బెస్ట్ బెనిఫిట్ ఉంటుంది, అందుకనే నేను మీకు అది రిపీట్ చేస్తున్నా. 21st క్వశ్చన్ చూద్దాం. ద లాంగ్వేజ్ అడాప్టెడ్ ఫర్ ప్రీచింగ్ ఇన్ మహాయాన బుద్ధిజం వాస్. నేను బౌద్ధ మతం గురించి చెప్తున్నప్పుడు ఒకళ్ళు అడిగారు, సార్ అసలు మహాయాన బౌద్ధ మతం హీనయాన బౌద్ధ మతంకి డిఫరెన్స్ ఏంటి సార్? అప్పుడు మీకు క్లియర్గా చెప్పాను కొన్ని పాయింట్స్, అందులో ఒక పాయింట్ ఇదే, మహాయాన బౌద్ధ మతం వాళ్ళు జనరల్గా వాడే భాష ఒకటి, హీనయాన బౌద్ధ మతం వాళ్ళు జనరల్గా వాడే భాష ఒకటి. దాని మీదే మరి బిట్ అడిగాడు కదండి, ఏమడిగాడు, మహాయాన బౌద్ధ మతం వారు జనరల్గా బోధించడానికి ఏ భాషను ఉపయోగిస్తారు అంటున్నాడు ఇక్కడ మహాయాన బౌద్ధ మతం వారు. సో ఇక్కడ చూడండి, హీనయాన అడిగాడా మహాయాన అడిగాడని చెప్పాలి, దాన్ని బట్టి ఆన్సర్ చేయాలి. 21 మనం చూసుకున్నట్లయితే, 21 అండి, 21 యా సి అంటున్నారు, కిరణ్ రాయ్ మహేందర్ గారు సి అంటున్నారు, నలిని గారు సి అంటున్నారు. అబ్సల్యూట్లీ ఐఎమ్ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ ఎవ్రీ వన్ ఇస్ గివింగ్. ఎస్ సాన్స్క్రిట్, గుడ్. రాజశేఖర్ సాన్స్క్రిట్ అంటున్నారు, వెరీ గుడ్ అండి. సాన్స్క్రిట్ ఎవరైతే సాన్స్క్రిట్ అన్నారో ఆల్ వెరీ గుడ్ అనమాట. సాన్స్క్రిట్ అయితే అదే, ఒకవేళ హీనయాన బౌద్ధ మతం అంటే మనం పాలి అని చెప్పాలి, మహాయాన బౌద్ధ మతం అడిగాడు కాబట్టి మనం సంస్కృతం అని చెప్పాలి, సాన్స్క్రిట్. 22nd క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైనర్ రాక్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక డిస్క్రైబ్స్ ద కాంక్వెస్ట్ ఆఫ్ కళింగ బై అశోక. అశోకుడి యొక్క కళింగ విజయం, కళింగ పైన జరిగిన విజయంని తెలిపే శిలాశాసనం, మైనర్ శిలాశాసనం ఏది అంటున్నాడు ఇక్కడ ప్రశ్న. ఇది అన్ని ఎగ్జామ్స్లో రైట్ ఫ్రమ్ యూపీఎస్సీ నుంచి అన్ని ఎగ్జామ్స్లో ఇది ప్రశ్న వచ్చిందండి. సో ఇది కూడా చాలా స్టాండర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చూసుకున్నట్లయితే మనకి అశోకుడికి సంబంధించి చాలా శిలాశాసనాలు వేయించాడు అశోకుడు, అందులో కొన్ని మేజర్ రాకెడిక్స్ ఉంటాయి, మైనర్ రాకెడిక్స్ ఉంటాయి. మైనర్ రాకెడిక్స్ పరంగా మాట్లాడినప్పుడు నెంబర్ 13 13వ మైనర్ రాక్ శాసనము, శిలాశాసనము ఈ కళింగ విజయం గురించి తెలుపుతుందండి, 13th అనేది ఆన్సర్. సో ఎస్, చాలామంది అయితే 22 చెప్పారు, ఏ అనే గుడ్. 13th రాక్ ఎడిక్ట్ డిస్క్రైబ్స్ అబౌట్ ది కళింగస్ కాంక్వెస్ట్ ఆఫ్ అశోక. అశోకుడి యొక్క కళింగపై దండయాత్రని వివరించే శిలాశాసనం అశోకుడి యొక్క 13వ శిలాశాసనం. 23rd క్వశ్చన్ చూద్దాము. మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధిక జైన మతంని జైన్ వాళ్ళు ఉంటారు అంటున్నాడండి ప్రశ్న. సో 23rd ఆన్సర్ చేయండి. ఈ మన భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధికంగా జైన మతం ఫాలో అయ్యేవారు ఎక్కువగా ఉంటారు? రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. జనరల్గా బెల్ట్ అంతా ఉంటారు, ఎక్కువ ఎక్కడ ఉంటారు అనేది ప్రశ్న ఇక్కడ. 23rd క్వశ్చన్. ఎస్ సత్య గారు, ధౌలీ శాస్త్రం ఉండవు, 13th మైనర్ రాకెట్ యాక్ట్. సో ఎగ్జామ్ కూడా మీకు ఏమైనా పెట్టాలా, ఎగ్జామ్ కూడా ఏమైనా కండక్ట్ చేయాలి, అట్లా ఉన్నాయండి థాట్స్. వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. మీకు ఈ టైంలో కూడా కొంచెం డిఫికల్టీస్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ ప్లస్ ఎవ్రీథింగ్. అయినా మీకు ఎక్కడ గ్యాప్ రావద్దు, మనం అయితే ఇప్పుడు ముందు స్టార్ట్ చేసాం, క్లాసెస్లో గ్యాప్ వస్తే మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది ఎగ్జామినేషన్స్ అని చెప్పి, మేము ఎక్కడ గ్యాప్ రాకుండా మ్యాక్సిమం మేము కండిషన్స్ కొంచెం కష్టంగా, వీఆర్ మేకింగ్ అవర్ ఎఫర్ట్స్ అండి. సో ప్లీజ్ లైక్ చేస్తుండండి వీడియోస్, సో దట్, ఎందుకంటే మాకు ఓవరాల్గా టీమ్కి ఏంటి అంటే, ఎస్ మేము ఏదైతే రీచ్ అవుతున్నామో అది, మీకు ఎఫర్ట్స్ పెడుతున్నామో అది, మీకు రీచ్ అవుతున్నాయి, మీకు నచ్చుతున్నాయని మాకు ఒక సంకేతం అనమాట అంతే. అబ్సల్యూట్లీ వీ గివ్ వాట్ ఎవర్, నేను ఏదైతే మీకు ఇస్తున్నానో అది మీకు ఫ్రీగానే ఇస్తాను, ఐ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ గైస్. ట్వంటీ థర్డ్కి ఏ అంటున్నారు ఆల్మోస్ట్ చాలామంది, ఏ అని ఎందుకు అంటున్నారు, ఆ బెల్ట్ అంతా ఉంటారండి, కాకపోతే ఎక్కువ మంది అయితే ఏ అంటున్నారు. జయప్రకాష్ కిల్లారి గారు డి అంటున్నారు. చాలామంది అయితే ఏ అంటున్నారు, ఏ అంటున్నారు ఎక్కువ మంది అయితే, రాజస్థాన్ అని నోట్ చేసుకోండి. ఏలో ఉంటారు జైన్లు, కానీ రాజస్థాన్లో పాపులేషన్ కొంచెం తక్కువ కదండి, కాబట్టి జైన్లు ఎక్కువగా ఉన్నా మనము అధిక జైన్లు ఏ రాష్ట్రంలో ఉంటారు అన్నప్పుడు మనం మహారాష్ట్ర అని చెప్పాలి. సో మహారాష్ట్ర స్టేట్ హ్యాస్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ జైన్స్ అనమాట. 24th క్వశ్చన్ చూడండి.
ద దిల్వార టెంపుల్ ఎట్ మౌంట్ అబూ ఇన్ రాజస్థాన్ వర్ బిల్ట్ బై ద ఫాలోవర్స్ ఆఫ్, ఇది ఆల్రెడీ మనం చూసాం థిరీ క్లాస్లో, ఏ మతానికి చెందిన దేవాలయం ఇది దిల్వార టెంపుల్ అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. సో ఇది మీరు ఈజీగా ఆన్సర్ చేసేస్తారు నాకు తెలిసి. 24th. ట్వంటీ ఫోర్త్ ఏమడుగుతున్నాడు అంటే, మన రాజస్థాన్లో ఉన్నటువంటి దిల్వార టెంపుల్ ఏ మతానికి చెందిన వాళ్ళు? ఎస్, తీరి ఛానల్ ఏ ఛానల్లో వస్తుంది సార్ అంటున్నారు సతీష్. ఇదే ఛానల్ అండి, సేమ్ ఛానల్లో తీరి వస్తాయి. మండే టు ఫ్రైడే మార్నింగ్ 10 o'clockకి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, 10 to 10:30 ఇంటర్వెల్ ఉంటుంది, 11 to 11:30 ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, 4 సబ్జెక్ట్స్ కవర్ అవుతుంటాయి అన్నమాట అందరూ. 24th క్వశ్చన్ ఎక్కడ, ఆబ్వియస్లీ ఎస్ అందరూ చెప్పారు బాగానే, జైనిజంకి చెందిన వాళ్ళండి. మనకి సోలంకి రాజవంశం భీమరాజు ఆధ్వర్యంలో నిర్మించడం జరిగింది. ఎస్ గుడ్ అండి, అందరూ బాగానే చెప్పారు. నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాం. సాద్వాద వాజ్ ద ఫండమెంటల్ బేసిస్ ఆఫ్ విచ్ రిలీజియన్? సాద్వాద అనేది ఏ మతానికి చెందిన తత్వము, ఫిలాసఫీ అని అడుగుతున్నాడు అండి ప్రశ్న. చూడండి, ఇది ఆన్సర్ చేయడానికి ట్రై చూడండి. సాద్వాద అనేది ఏ మతానికి చెందిన ఫిలాసఫీ తత్వము? 25th క్వశ్చన్, సాద్వాదం ఏ మతానికి చెందిన ఫిలాసఫీ? సౌమ్య శ్రీగారు సార్ ఫ్రీ క్లాసెస్ అని అడుగుతున్నారు, అబ్సల్యూట్లీ ఫ్రీ క్లాసెస్ అండి, నేను మీకు అది ఫ్రీగానే ఇస్తున్నాను. ఇది మీకు బెనిఫిట్ అవ్వాలని ఈ మాడ్యూల్ మేము చేస్తున్నాం, బెనిఫిట్ అవ్వాలనే చెప్పి నేను మీకు ఇది అందిస్తున్నా. సో ఫ్రీనే ఉంటుంది, అందులో డౌట్ లేదు. అందుకనే నేను ద ఓన్లీ థింగ్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ గైస్ ఇస్ లైక్ చేస్తున్నాను, షేర్ అని అంటుంటాను. 25 ఎస్ బి అంటున్నారు కొంతమంది, సాద్వాద డి అంటున్నారు. డి కాదండి, శైవమతం కాదు, సాద్వాద అనేది వర్ధమాన మహావీరుడు తీసుకొచ్చిన తత్వం అనమాట. అందుకని జైన మతంకి సంబంధించిన తత్వాన్ని సాద్వాద అని అంటాము మనము. 26th క్వశ్చన్ ఇది నేను మీకు డైరెక్ట్గా అడుగుతుంటా అండి, మీరు అది ఆన్సర్ చేస్తుండడానికి ట్రై చేయండి, నేను డైరెక్ట్గా అడుగుతుంటా. 26th క్వశ్చన్, మనకి చౌముఖ ట్రెడిషన్ ఉంటుంది. చౌముఖ ట్రెడిషన్ అనేది చౌముఖ ట్రెడిషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. మనకి దేవాలయ నిర్మాణ శైలిలో చౌముఖ పద్ధతి ఉంటుంది, అది ఏ మతానికి సంబంధించింది అనేది ప్రశ్న. చౌముఖ ట్రెడిషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, చౌముఖ ట్రెడిషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్, ఏ మతానికి చెందిన ఒక పద్ధతి ఇది చౌముఖ ట్రెడిషన్ అనేది అనేది అడుగుతున్న ప్రశ్న. బిలాంగ్స్ టు విచ్ రిలీజియన్? బౌద్ధ మతమా, జైన మతమా, శైవ మతమా, వైష్ణవ మతమా? విచ్ రిలీజియన్? సో 26 ఆన్సర్ చేయండి. 26 గుడ్, ఫస్ట్ ఇచ్చింది ఆన్సర్ సాహిత్య గారు, ఎవరి గుడ్ అండి, చాలామంది బాగా చెప్తున్నారు. జైనిజం, జైనిజంకి చెందిన ఆచారం అనమాట ఇది. చౌముఖ అంటే ఏం లేదు, మనకి జైన దేవాలయం ఉంటే 4 గోడల చుట్టూ 24 తీర్థాంకరులు ఉంటారు కదా, మనకి మొత్తం వారి యొక్క ఇమేజెస్ని పెట్టి వాటిని ఆరాధించడం పద్ధతి అనమాట. ఆ పద్ధతినే చౌముఖ పద్ధతి ట్రెడిషన్ అంటాము. చౌముఖ ట్రెడిషన్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ బిలాంగ్స్ టు జైన్ రిలీజియన్. నెక్స్ట్ 27th క్వశ్చన్ చూద్దాం మనం. మనకి బాహుబలి స్టాట్యూ యొక్క మహామస్తకాభిషేక ఉంటుంది కదండి, మహామస్తకాభిషేక, మహామస్తకాభిషేక మహోత్సవము, ఇది ఒక అభిషేక ఉత్సవం అండి, మహోత్సవం. ఇది ప్రతి ఎన్ని సంవత్సరాలకి దీన్ని ఈ వేడుకను జరుపుతారు అనేది ప్రశ్న. సెలబ్రేటెడ్ వన్స్ ఇన్ ఎవ్రీ హౌ మెనీ ఇయర్స్, ఇన్ ఎవ్రీ డాష్ ఇయర్స్, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుక మహామస్తకాభిషేక మహోత్సవం అనే వేడుక నిర్వహిస్తారు అనేది ప్రశ్న. 27th క్వశ్చన్, ఎస్ 12 ఫస్ట్ ఆన్సర్ ఇచ్చింది భానుప్రకాష్, స్వర్ణ, రమేష్. 12 ఇయర్స్ అండి స్టాండర్డ్ బిట్, ఇది ప్రతి 12 సంవత్సరాలకి మనకి శ్రావణ బెలుగులలో గోమటేశ్వర స్టాట్యూ, లేదా ఆ స్టాట్యూనే బాహుబలి స్టాట్యూ అంటాము, అది సింగిల్ రాక్ నుంచి చెక్కారండి ఆ స్టాట్యూ, చాలా పెద్దగా ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు అక్కడ అభిషేకం జరుగుతుంది అనమాట, దానే మనం మహామస్తకాభిషేకం అంటాం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుక అనేది జరుగుతుంటుంది. ఇది జైన మతంలో దిగంబర్ శాఖకు చెందిన ఇతనండి ఆరాధించేవాళ్ళు, బాహుబలి శ్రావణ బెలుగులు అందరూ దిగంబర్ శాఖకు చెందిన ఒక ప్రముఖమైన రిలీజియస్ ప్లేస్ అనమాట శ్రావణ బెలుగుల. 28th క్వశ్చన్ చూద్దాం.
గోమటేశ్వర స్టాట్యూని ఎవరు, ఇందాక గోమటేశ్వర స్టాట్యూ అంటే బాహుబలి స్టాట్యూ ఇందాక మనం అనుకున్నాం కదండి, దాన్ని ఎవరు నిర్మించారు అనేది ప్రశ్న. గోమటేశ్వర స్టాట్యూ, దీన్నే మనము బాహుబలి స్టాట్యూ అని కూడా అంటాము. వాస్ బిల్ట్ బై, ఎవరు వీటిని స్టాట్యూని విగ్రహంను నిర్మించారు అనేది ప్రశ్న. సో 28th ఆన్సర్ చేయండి. జంగా గారు టుమారో ఏపీ హిస్టరీ క్లాస్ స్టార్ట్ అవుతుందా సార్ అడుగుతున్నారు. డెఫినెట్లీ స్టార్ట్ అవుతుందండి రేపటి నుంచి అగైన్ ఏపీ హిస్టరీ అనేది. సో మీకు యాజ్ యూజువల్ ఏ టైమింగ్స్ అయితే ముందు జీజేపీ బిడ్ బ్యాంక్లో ఏపీ హిస్టరీకి సంబంధించి కూడా పెట్టడం జరిగింది, అదే టైంకి ఏపీ హిస్టరీ కూడా పెట్టడం ఉంటుంది. ఎస్ చెప్పింది ఎవరు అంటే నారాయణ బాలకీర్తి చాముండరాయ అంటున్నారు, సుమా గారు చాముండరాయ అంటున్నారు, వెరీ గుడ్ అండి. కృష్ణ చాముండరాయ అనే అతను నిర్మించారండి, చాముండరాయ. అరిష్టనేమి అని కొంతమంది అంటున్నారు, గుర్తుపెట్టుకోండి అరిష్టనేమి అన్న అతను శిల్పి అండి, స్కల్ప్టర్ అనమాట, అతను డిజైన్ చేసిన శిల్పి అనమాట, స్కల్ప్టర్ అరిష్టనేమి. ఎవరు నిర్మించారు అంటే మనము చాముండరాయ అని చెప్పాలి. ఈ మొదటి తీర్థాంకరుడైన ఋషభనాథుని కొడుకు అరిష్టనేమి అని చాలామంది చెప్తున్నారు, అది అరిష్టనేమి కాదండి, అక్కడ అరిష్టనేమి కాదు, అరిష్టనేమి కంప్లీట్లీ రాంగ్, అంటే స్కల్ప్టర్ అనమాట, అరిష్టనేమి వేరు. ఎవరు నిర్మించారు అంటే చాముండరాయ అని మనం చెప్పాలన్నమాట. సో ఈ పాయింట్ ఓకే కండి. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూద్దామండి. 29th క్వశ్చన్, మనకి మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఉంటుంది కదా, ఒక స్కూల్ ఆఫ్ ఆర్ట్. జనరల్గా మనకి మథురా శిల్పకళలో బుద్ధుడి పక్కన రెండు అటెండెంట్స్ మనకి జనరల్గా కనబడుతుంటారు. మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో 2 అటెండెంట్స్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ బుద్ధ మనకి కనబడుతుంటారు. జనరల్గా బుద్ధుడికి ఇరువైపులా ఇద్దరు అటెండెంట్స్ ఉండడం జరుగుతుంది, ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ బుద్ధ. వాళ్ళ పేర్లు ఏమిటి అనేది ప్రశ్న అండి. బోత్ సైడ్స్ ఆఫ్ బుద్ధ, వాళ్ళ పేర్లు ఏమిటి? సో మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్లో బుద్ధుడికి ఇరువైపులా ఇద్దరు అటెండెంట్స్ ఉంటుంటారు, వాళ్ళ పేర్లు ఏమిటి అనేది 29th క్వశ్చన్. ఇది కూడా మనం చూసాము యాక్చువల్లీ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, మథురా బౌద్ధ శిల్పకళ చదువుతున్నప్పుడు ఆ ఇమేజ్తో పాటు మనం చూసాము వాళ్ళని ఎందుకు ఆ పేరుతో పిలుస్తాము అని కూడా మనం రీజన్ కూడా చూసాము. 29th యా, ఫస్ట్ గౌతమి లోలూరు గారు ఇచ్చారు పదంపాణి వజ్రపాణి అని, వెరీ గుడ్ అండి, రైట్, బాగా ఇచ్చారు. అంటే వెంటనే నేను ఇట్లా ప్రశ్న చదువుతున్నా మీరు ఆన్సర్ చేసేసారు, ఐ అప్రిషియేట్ యువర్ యువర్ స్విఫ్ట్నెస్. మనకి బుద్ధుడికి ఒకవైపు ఉన్న అతను అతను లోటస్ పట్టుకుంటాడు, అందుకనే అతను మనము పదంపాణి అంటాము. సంస్కృతంలో పాణి అంటే హోల్డర్ అనమాట. నెక్స్ట్ ఇంకొక అతను మనము మెరుపు వాటిని పట్టుకుంటారు కాబట్టి ఉరుముని మెరుపుని, అతన్ని వజ్రపాణి అని అంటాము. సో వజ్రపాణి అండ్ పదంపాణి. ఓకే, ఇక్కడ క్లియర్ రాస్తా చూడండి, సో దట్ ఎవరైనా ఫస్ట్ టైం ఉంటే ఈ పేర్లు మీరు నోట్ చేసుకోండి. పదంపాణి అండ్ వజ్రపాణి, పదంపాణి అండ్ వజ్రపాణి ఆర్ ద 2 అటెండెంట్స్ విచ్ ఆర్ సీన్ ఇన్ ది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. నెక్స్ట్ ప్రశ్న చూద్దామండి, 30th క్వశ్చన్. ఇది టుడేస్ లాస్ట్ క్వశ్చన్ ఉంటుంది, 30th క్వశ్చన్, దాంతో మనం హిస్టరీ క్విజ్ని ఎండ్ చేయొచ్చు. యూ కెన్ ఎంజాయ్ యువర్ సండే అండి. దెన్ 30th క్వశ్చన్ చూస్తే, హూ వర్ ది ఫస్ట్, హూ వర్ ది ఫస్ట్ టు కన్స్ట్రక్ట్, హూ వర్ ద ఫస్ట్ టు కన్స్ట్రక్ట్ కేవ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. గుహాలయాలు నిర్మించి ఫస్ట్ మొట్టమొదటిగా ఎవరు మన భారతదేశంలో నిర్మించారు? కేవ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. హూ వర్ ది ఫస్ట్ టు కన్స్ట్రక్ట్ కేవ్ టెంపుల్స్ ఇన్ ఇండియా? బౌద్ధుల, జైనుల, లేకపోతే ఆర్యుల, లేకపోతే వైష్ణవుల, లేకపోతే శైవుల అనే ఆప్షన్స్ ఆ రకంగా ఇస్తాడు. బౌద్ధుల, జైనుల, శైవుల, ఆర్యుల అట్లా ఇస్తాడు ఆప్షన్స్. మన భారతదేశంలోని మొట్టమొదటిగా గుహాలయాలు నిర్మించిన వారు ఎవరు? హూ వర్ ద ఫస్ట్ టు కన్స్ట్రక్ట్. నారాయణ గారు అశోక అంటున్నారు, అశోక కేవ్ టెంపుల్స్ని అయితే నిర్మించలేదండి. సో కేవ్ టెంపుల్స్ డజంట్ కమ్ అండర్ అశోక. రాష్ట్రకూటులు అంటున్నారు జంగాచారి గారు, రాష్ట్రకూటుల కన్నా ముందే అండి, రాష్ట్రకూటుల కన్నా ముందే. అంటే మనం జనరల్గా ఆప్షన్స్ పరంగా వెళ్ళినప్పుడు జైనుల, బౌద్ధుల, ఆర్యుల, వైష్ణవుల, శైవుల ఆ రకంగా ఆప్షన్స్ ఇస్తాడు. సో ఇక్కడ గౌతమి లోలూరు గారు, అగైన్ యూ గాట్ మై అటెన్షన్, గుడ్. అమర్నాథ్ రెడ్డి గారు, ఎస్ రైట్. బాలకోటేశ్వరరావు గారు, ఎస్ అండి. సో జైన్స్ వర్ ది ఫస్ట్ టు కన్స్ట్రక్ట్ అండి, జైన్స్ వర్ ది ఫస్ట్ టు కన్స్ట్రక్ట్ కేవ్ టెంపుల్స్ ఇన్ ఇండియా. కేవ్ టెంపుల్స్ అంటే గుహలలో దేవాలయాలు నిర్మిస్తారు, గుహాలయాలు.
మనం ఆల్రెడీ వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అవి కూడా చూసుకున్నాం, ఉదయగిరి కేవ్ టెంపుల్స్ అని వాటి యొక్క ఇమేజెస్ అవి చూసాము కదా. అక్కడ క్లియర్ ఐడియా ఉంటుంది మనకి కేవ్ టెంపుల్స్ అంటే ఏంటి, జైనికి సంబంధించిన కేవ్ టెంపుల్స్ ఎక్కడెక్కడ కుమార్గిరి కానివ్వచ్చు, ఉదయగిరి కానివ్వచ్చు, ఒరిస్సాలో చూసాం మనం ఇమేజెస్తో పాటు. సో అవన్నీ కవర్ చేసాం మనం. దీంతో మనకి ఈరోజు హిస్టరీ క్విజ్ అనేది కంప్లీట్ అయింది. ఇది కూడా మీరు చాలా బాగా చెప్పారండి. ఆల్మోస్ట్ ఈ ప్రశ్నలు ఏంటి అంటే కొంచెం ఈ టాపిక్ మీద కాబట్టి కొంచెం డెప్త్ అవ్వచ్చు, ప్లస్ కొంచెం అన్యూజువల్ అనమాట. అంటే స్టాండర్డ్ క్వశ్చన్స్లో కాకుండా ఎగ్జామ్స్లో కష్టంగా అడగాలి అన్నప్పుడు ఈ క్వశ్చన్స్ ఇస్తాడు, ఇవన్నీ మనకు తెలియాలన్నమాట. ఎందుకంటే ఈ ప్రశ్నలు ఇచ్చినప్పుడు మనం ఎవరేమైతే ఉన్నాం, మన స్టూడెంట్స్ ముందంజలో ఉంటారు ఎగ్జామినేషన్స్లో. ఎందుకు అంటే ఇవి అంత ఈజీ క్వశ్చన్స్ కాదండి, వెంటనే పెట్టేసే అంత ఈజీ క్వశ్చన్స్ అయితే కాదు. అయినప్పటికీ మీరు చాలా బాగా అయితే చెప్పారు, వెరీ గుడ్. ఇదే కాన్ఫిడెన్స్ని, ఇదే మీరు ఆ ఎనర్జీని మెయింటైన్ చేస్తుండండి, డెఫినెట్లీగా ఎగ్జామ్ టైంకి మీరు మంచి సోల్జర్గా అయితే తయారవుతారు. ఎటువంటి ప్రశ్న ఇచ్చినా ఎదుర్కొనే ధైర్యము స్థైర్యము మీకు లభిస్తుంది. సో ఓకేనండి, అందరూ మీ టైంని వెచ్చించి చేశారు. డెఫినెట్లీగా మీకు నేను చెప్తున్నా కదా, వాట్ ఎవర్ టైమ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హియర్ మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. ఎగ్జామినేషన్స్లో మీకు తెలుస్తుంది ఆ వాల్యూ, ద టైమ్ విచ్ యూఆర్ అలొకేటింగ్ ఫర్ ద స్టడీస్. ఇప్పుడు ఎగ్జామ్లో తెలుస్తుంది. ఇప్పుడు మీరు సండే అయినప్పటికీ చాలా మంచి పార్టిసిపేషన్తో చాలామంది వచ్చి విన్నారు. సో అంత సృజనా భారత్ గారు హిస్టరీకి బుక్ నేమ్ చెప్పండి సార్ ప్లీజ్ అంటున్నారు. సో ఇంగ్లీషా తెలుగు మెన్షన్ చేయండి, సో దట్ నేను చెప్పగలుగుతా. ఇంగ్లీష్ అని చూసుకున్నట్లయితే మీకు మోడర్న్ హిస్టరీకి స్పెక్ట్రమ్, లేకపోతే టాటా మెగ్రాయిల్ సిరీస్, ఓవరాల్గా టాటా మెగ్రాయిల్